ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను గ్రామీణ డాక్ సేవక్స్కి అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటంటే హవర్స్. జీడిఎస్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటంటే ఓన్లీ హవర్స్ బేస్ మీద వర్క్ చేస్తారు. అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే 8 అవర్స్ డ్యూటీ అనేది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ జీడిఎస్కి మాత్రం 4 to 5 అవర్స్ టైం రిలేటెడ్ ఎంగేజ్మెంట్ ద్వారా వీళ్ళు వర్క్ చేస్తారు. 4 to 5 అవర్స్ అనేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ కూడా కొంతమంది చేస్తున్నారు. అయినా సరే ఆ 4 అవర్స్ 5 అవర్స్ శాలరీయే వాళ్ళకి వస్తుంది. సో ఏంటంటే దీని మీద వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. హవర్స్ అందరిలాగే అందరు ఎంప్లాయీస్ లాగే తమకు కూడా 8 అవర్స్ కల్పించాలని ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శాలరీ. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనగానే ఏంటంటే బేసిక్ పే అనేది 20,200 నుంచి ఉంటుంది. కానీ జీడిఎస్లో మాత్రం ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి 6,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేంటంటే శాలరీ కూడా ఈ రెండింటి మధ్యన మేజర్ డిఫరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ శాలరీ అనేది హైక్లో బాగా ఎక్కువ ఉంటుంది. పే స్కేల్ స్టార్టింగే 20,000 అనేది ఉండటం జరుగుతుంది. ఈ 20,000 మార్క్ని చేరుకోవాలంటే జీడిఎస్ ఎంప్లాయీకి ఆల్మోస్ట్ 8 to 10 ఇయర్స్ సర్వీస్ పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి జీడిఎస్లో. జీడిఎస్లో ప్రమోషన్స్ అంటే ఏముంటాయంటే మీరు మామూలుగా 5 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే ఏదైనా పోస్టల్ నోటిఫికేషన్. ఈ జీడిఎస్ కోసమే ప్రత్యేకంగా ఎటువంటి టెస్టులు కండక్ట్ చేయరండి. ఓన్లీ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఒక 5 పోస్టుల్లో 10 పోస్టుల్లో జీడిఎస్కి పర్సంటేజ్ ఇచ్చి ఆ పోస్టులు మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అందులోకి వెళ్ళి మెరిట్లో తెచ్చుకొని మీరు రాసినట్టుగా అయితే మీకు ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు పోస్టల్ అసిస్టెంట్గా కానీ పోస్ట్మ్యాన్గా కానీ మెయిల్ గార్డ్గా కానీ మీరు డ్యూటీస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా సర్వీస్ బేస్ మీద వాళ్ళకి ప్రమోషన్స్ అనేది డైరెక్ట్గా ఇచ్చేయడం జరుగుతుంది. కొన్నిటికి డిపార్ట్మెంటల్ టెస్ట్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రమోషన్ కూడా వీళ్ళ మధ్యన ఒక డిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ఇంకా అదర్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, ఇంకా హౌస్ రెంట్, ఇటువంటి అలవెన్సెస్ ఏవి జీడిఎస్లో ఉండవు. అదర్ గవర్నమెంట్ జాబ్స్లో ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ జీడిఎస్ ఎంప్లాయీస్లో అటువంటివి ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు రిటైర్మెంట్ వరకు వర్క్ చేయొచ్చు. ఏదైతే 60 to 63 ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందో అప్పటి వరకు వర్క్ చేయొచ్చు. కానీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. పెన్షన్స్, హెల్త్ స్కీమ్స్, రకరకాల మనీ బ్యాక్ అనేవి చాలా పాలసీస్ అనేది వాళ్ళకు ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ జీడిఎస్లో ఏంటి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. వాడు ఇన్ని నాళ్ళు చేసిన నాళ్ళు వర్క్ చేయడం, శాలరీ తీసుకోవడం, రిటైర్ అవ్వడం, ఇంట్లో కూర్చోవడం, అంతకుమించి ఇక్కడ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ కూడా జీడిఎస్ ఎంప్లాయీస్కి వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ జీడిఎస్ ఎంప్లాయీస్ దీని మీద ఫైట్ చేస్తున్నారు. తమకు అన్ని రకాల ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దీని మీద కమలేష్ చంద్ర కమిటీ అనే కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఈ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ తదితర అంశాలపైన కొన్ని సూచనలు కూడా చేసింది. గవర్నమెంట్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ రిపోర్ట్ అనేది సబ్మిట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే లీవ్స్, ట్రాన్స్ఫర్స్కి వచ్చేసరికి కూడా వీటి మధ్యన మనం డిఫరెన్స్ని చూడొచ్చు. గవర్నమెంట్ జాబ్స్లో ఏంటంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, రకరకాల ఫెసిలిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. కానీ జీడిఎస్లో ఏంటంటే లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓన్లీ 1 టైం మేల్ క్యాండిడేట్ అయితే ఓన్లీ 1 టైం మాత్రమే రిటైర్మెంట్ ఫెసిలిటీస్ని వాడుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఇది మాత్రం చాలా వ్యత్యాసం ఉంది రెండింటికి మధ్య. ఇంకోటి ఏంటంటే లీవ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో లీవ్స్ ఏంటంటే సిక్ లీవ్స్, మెడికల్ లీవ్స్, స్పెషల్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, చాలా లీవ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కానీ జీడిఎస్ ఎంప్లాయీస్ ఏంటంటే సంవత్సరానికి ఓన్లీ 10 లీవ్లు మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది. అది కూడా పెయిడ్ లీవ్స్ 10 మాత్రమే ఉంటాయి. ఇంకా మీరు ఎక్కువ సెలవులు పెట్టుకున్నట్టయితే మీకు శాలరీ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఆ వచ్చిన 5,000 6,000. సో ఇంత మిజరీ కండిషన్స్లో జీడిఎస్ తమ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. సో ఏంటంటే ప్రొటెస్టులు జరుగుతున్నాయి ఈ పరిస్థితిని మార్చాలని. అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే హోదా, రకరకాల ప్రమోషన్స్, అలాగే మంచి మంచి శాలరీస్, ఫెసిలిటీస్ వాళ్ళకి అందుతున్నాయో అదే ఫెసిలిటీస్ మాకు కూడా కావాలని చెప్పి జీడిఎస్ ఫైట్ చేస్తున్నారు. అవన్నీ ఎక్సర్సైజ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. కమిటీ రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. సో వాటి మీద గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అలాగే శాలరీ బెనిఫిట్స్ కానీ, ప్రమోషన్ బెనిఫిట్స్ కానీ, లీవ్స్ బెనిఫిట్స్ కానీ, ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ కానీ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు రిక్రూట్మెంట్లో వస్తున్నందువల్ల అందరూ మంచి పర్సంటేజ్తో వస్తున్నారు కాబట్టి ఈ జాబ్ కొట్టిన వెంటనే వాళ్ళు కొన్నాళ్ళు సర్వీస్లో కంటిన్యూ అయ్యి ఒక బేస్ అనేది దొరుకుతుంది. ఈ జాబ్ వస్తే తర్వాత మంచి గవర్నమెంట్ జాబ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ వచ్చినట్టయితే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. దీంట్లో ఉంటూ మిగిలిన ట్రయల్స్ చేయండి. చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఈ సర్వీస్లో వచ్చిన తర్వాత కూడా డిపార్ట్మెంటల్ టెస్టులు రాసి అందులో మీకు మెరిట్ వస్తే జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే
అలాగే త్వరలోనే ఈ జీడిఎస్ తాలూకా స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే అతి త్వరలోనే ఈ జీడిఎస్ తాలూకా పరిస్థితులు ఇంకా కొంచెం మెరుగవుతాయి, మంచి శాలరీ మంచి ఫెసిలిటీస్ని కూడా వాళ్ళకి ఇచ్చే దిశగా గవర్నమెంట్ అడుగులు వేస్తుంది. అలాగే పోస్టల్ బ్యాంక్స్ని బ్యాంకర్గా పోస్టల్ డిపార్ట్మెంట్ మార్చేందుకు అన్ని రకాల మార్గాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి సో జీడిఎస్ ఎంప్లాయీస్ కూడా మంచి ఖచ్చితంగా మంచి కెరియర్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది జీడిఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీడిఎస్ మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. జీడిఎస్కి సంబంధించి ఏ కొత్త అప్డేట్ వచ్చినప్పటికీ కూడా నేను మీకు వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.